ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏలూరు వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే సుజుకి యాక్సెస్ 125cc స్కూటర్ కొంటాకైతే వెళ్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇవాళ మనం బండి ఎక్కడ కొంటాకి వెళ్తున్నాం అంటే ఏలూరులో అయితే మనం తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం అంటే ఏలూరు ఆశ్రమం దగ్గర ఉన్నాం అన్నమాట. ఇదిగోండి ఏలూరు నగరపాలక సంస్థ అని ఎంట్రన్స్ బోర్డు, స్వాగతం సుస్వాగతము. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఏంటంటే ఏలూరు లోకల్ రోడ్డు అనమాట. ఇది ఈ లోకల్ రోడ్లో మనకి రైట్ సైడ్లో సాయిబాబా గుడి ఉంటుంది. చాలా అద్భుతం ఫ్రెండ్స్, గుడి అయితే అసలు ఖాళీ ఉండదు గురువారం టైంలో అయితే. ఇప్పుడు ఏలూరుకు ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది తెలుసా? అది ఏంటంటే అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఏలూరు ఉండేది, ఇప్పుడు ఏలూరు జిల్లా, కొత్త ఏలూరు జిల్లా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఏలూరులో ఉన్న అతిపెద్ద రైల్వే స్టేషన్ అనమాట. ఈ రైల్వే స్టేషన్ తర్వాత పవర్ పెట్ ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిదానంగా మనం పాత బస్ స్టాండ్ సర్కిల్కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్ జంక్షన్ అన్నమాట ఇది. అలాగ వెళ్తూ వెళ్తూ మనం షోరూము వెళ్ళే జీఎన్టీ రోడ్డు అంటారు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇదిగోండి మనం రైట్ సైడ్లో కనబడుతుంది చూడండి, శ్రీకృష్ణ మోటార్స్ అని. అక్కడే ఫ్రెండ్స్ మన బండి తీసుకునే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. షోరూమ్ పేరు అయితే శ్రీకృష్ణ మోటార్స్. మనం ఆల్రెడీ బండి బుక్ చేసామన్నమాట. ఇదిగోండి బుక్ చేసిన వెంటనే ఇలా పేరు రాసి పక్కన పెట్టేస్తారు బండి. అది రేర్ కదా, ఈ కలర్ కూడాను దొరకడం కష్టము. ఫ్రెండ్స్ ఇప్పుడు మన బండి అయితే ఫస్ట్ ట్రైల్ వేయడానికి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బండి ట్రైల్ వేసాం కదా, ఒకవేళ బండికి మనం ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే కనుక రిజిస్ట్రేషన్ చేయరు. మనం ఓకే అన్నాం కాబట్టి, బండి అది మనకు నచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేశారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే బండికి యాక్సెసరీస్ అవి బిగించేస్తారనమాట. సైడ్ మిర్రర్స్ అని, మ్యాట్ అని, ఎదురున్న బంపర్ గార్డ్స్ అని ఇవన్నీ వేసేస్తారనమాట. ప్రస్తుతానికి మన బండి యాక్సెసరీస్తో అయితే రెడీ అవుతుందనమాట. ఇదిగోండి వాళ్ళ బ్రాండింగ్తో ఉన్న టిఆర్ నెంబర్ స్టిక్కర్ కూడా వేసేసారు. మనకి నెంబర్ రావడానికి కొద్ది టైం పడుతుందనమాట. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ అయితే మన బంతి పువ్వు లాంటి మన యాక్సెస్ అయితే రెడీగా ఉందన్నమాట. ఒకసారి మనం లోపలికి తీసుకెళ్ళి మన బండిని ఒక్క లుక్లో ఒక వీడియో తీద్దాం, చూద్దాం రండి మరి. డెలివరీ అయింది, తర్వాత బైక్ రివ్యూ అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో తీసుకుంటాం. ఓకే, బై బై.